గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం గణిత శాస్త్రంలో ప్రాథమిక భావనల గురించి నేర్చుకుందాం. ప్రాథమిక భావనలు మీకు తెలుసు కదా, కూడిక, తీసివేత, గుణకారము, భాగహారము. మనం ఈరోజు ఏం నేర్చుకుందాం, కూడికలు, తీసివేతల గురించి నేర్చుకుందాం, సరేనా? ఒక్క అంకె తీసివేతలు కూడికలు, రెండంకెల తీసివేతలు కూడికలు, దీంతోపాటు సంఖ్యాక్రమాలను కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. ముందుగా మనం కొన్ని కూడికలు చేద్దాం. ఇక్కడ ఒక్క అంకె సంఖ్య గల కొన్ని అంకెలు ఉన్నాయి, వాటిని కూడదాం. ముందు ఏముంది, 3, 1 ఎంత అవుతుంది, 4. వెరీ గుడ్ పిల్లలు. తర్వాత చూడండి, 7, 2 ఎంత, 9. వెరీ గుడ్. తర్వాత 5, 4 ఇది కూడా 9. తర్వాత చూడండి, 8, 0 ఏదైనా ఒక అంకెకు 0 కలిపితే దాని విలువ మారదు, కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, 8 వస్తుంది. వెరీ గుడ్. 5, 2 ఎంత అవుతుంది, 7. తర్వాత 4, 2 ఎంత, 6. వెరీ గుడ్ పిల్లలు, కూడికలు చక్కగా చేశారు. పిల్లలు ఇప్పుడు మనం తీసివేతలు చేద్దాం. ఇక్కడ కొన్ని ఒక అంకె సంఖ్య గల తీసివేతలు ఉన్నాయి, వాటిని చేద్దాం. 8లో నుంచి 4 తీసివేయాలి, తీసివేయండి. వెరీ గుడ్, 4. 6లో నుంచి 5 ఒక్కటి మిగులుతుంది. 5లో నుంచి 5 ఏ అంకెలో నుంచి అయినా అదే అంకె తీసేస్తే 0 మిగులుతుంది కదా. ఇప్పుడు 8లో నుంచి 0 తీసివేయండి. ఇంతకుముందుకే చెప్పాను, ఏ అంకెకైనా 0 కలిపినా లేదా 0 తీసివేసినా అదే అంకె వస్తుంది. 8లో నుంచి ఇక్కడ 0 తీసివేసి ఎంత మిగులుతుంది, 8 మిగులుతుంది. వెరీ గుడ్. 6లో నుంచి 6 తీసివేస్తే 0. 4లో నుంచి 2 తీసివేస్తే 2. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చేశారు. పిల్లలు ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మను లెక్కిద్దామా? ముందుగా ఏముంది, రామచిలుక లెక్కించండి. ఎన్ని ఉన్నాయి మొత్తం అక్కడ? మొదటి డబ్బాలో 5 ఉన్నాయి, తర్వాత డబ్బాలో 1 ఉంది. మొత్తం కలిపితే ఎన్ని, 5కు 1 కలిపితే 6. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని రామచిలుకలు ఉన్నాయి, 6 రామచిలుకలు ఉన్నాయి. మరి అలాగే కింది బొమ్మలు కూడా చేద్దామా? కిందివి కూడా అన్ని లెక్కబెట్టి రెండింటిని కలిపేసి 3వ గడిలో వేద్దాం, సరేనా? ఈ చేపలను లెక్కించండి. మొదటి గడిలో 3, 2వ గడిలో 2 మొత్తం ఎన్ని, 1, 2, 3, 4, 5 మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, 5 చేపలు. తర్వాత చూడండి, ఏంటవి, గుర్రాలు. మొదటి గడిలో ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 2వ గడిలో 1, 2, 3 మొత్తం ఎన్ని, 1, 2, 3, 4, 5, 6, 7 గుర్రాలు. వెరీ గుడ్ పిల్లలు. ఇవేంటి, ఈగలు కదా. మొదటి దాంట్లో ఎన్ని ఉన్నాయి, 3. తర్వాత 1, 2, 3, 4, 5 తర్వాత ఎన్ని ఉన్నాయి, మొత్తం కలిపితే 3, 5 కలిపితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. వెరీ గుడ్. తర్వాత చూడండి, ఇవేంటి, పాములు. ఓ, 2 పాములు ఉన్నాయి. తర్వాత ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 పాములు ఉన్నాయి. మొత్తం కలిపితే ఎన్ని, 1, 2, 3, 4, 5, 6 పాములు. అంటే 2, 4 కలిపితే 6 అన్నమాట. పిల్లలు మనం ఇప్పుడు 2 అంకెల సంఖ్యల కూడికలు చేద్దాం. అంటే ఇందులో 1ల స్థానము, 10ల స్థానం ఉంటుంది. ఏ స్థానాన్ని కూడితే ఆ స్థానం కిందనే వేయాలి. 1ల స్థానం కింద 1లే వేయాలి, 10ల స్థానాన్ని కూడినప్పుడు 10ల కింద వేయాలి. ఇక్కడ చూడండి, 36కు 21 కూడాలి. అంటే 1ల స్థానంలో 6, 1 10ల స్థానంలో 3, 2 ఉన్నాయి. ముందుగా ఏం కూడాలి, 6, 1 1ల స్థానం కూడాలి. 6, 1 ఎంత, 7. తర్వాత 10ల స్థానం 3, 2, 5 అంటే ఎంతైంది, 57. 57కు 30 కలపాలి. ముందుగా 7, 0 1ల స్థానం కూడితే 7, తర్వాత 10ల స్థానం 5, 3 కూడితే 5, 3, 8 తర్వాత ఏముంది, 74కు 25 కలపాలి. 4, 5 కూడితే 9, 10ల స్థానంలో 7, 2 కూడితే 9. ఎంత వచ్చింది మొత్తం, 99. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చేశారు. పిల్లలు ఇప్పుడు మనం కొన్ని 2 అంకెల తీసివేతలు చేద్దాం. అంటే 1ల స్థానంలో నుంచి 1ల స్థానమే తీసివేయాలి,
పదల స్థానంలో నుంచి పదల స్థానాన్ని తీసివేయాలి. ముందుగా చూడండి ఇక్కడ ఏముంది 55 32 అంటే 55 లకి వెళ్లి 32 తీసేయాలంటే ఒకట్ల స్థానంలో 5 ఉంది దాని కింద 2 ఉంది అది తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది 5 లకి వెళ్లి 2 తీసేస్తే 3 తర్వాత 10ల స్థానంలో 5 ఉంది కింద 3 ఉంది తీసేస్తే ఎంత వస్తుంది 5 లకి వెళ్లి 3 తీసేస్తే 2 అంటే ఎంత వచ్చింది 23. రెండవ లెక్క చూడండి 49 లో నుంచి 18 తీసేయాలి. ముందుగా 9 లో నుంచి 8 తీసేస్తే 1 4 లో నుంచి 1 తీసేస్తే 3 ఎంత వచ్చింది 31. తర్వాత చూడండి 88 లకి వెళ్లి 54 తీసేయాలి. ఒకట్ల స్థానంలో 8 లో నుంచి 4 తీసేస్తే 4 పదల స్థానంలో 8 లో నుంచి 5 తీసేస్తే 3 ఎంత వచ్చింది 34. పిల్లలు ఈ మూడు లెక్కలు సరిగ్గా అర్థమయ్యాయి కదా, చక్కగా చేశారు, వెరీ గుడ్. పిల్లలు ఇప్పుడు మనం కొన్ని నోటి లెక్కలు చేద్దాం. అక్కడ కొన్ని సంఖ్యలు ఉన్నాయి, ఆ సంఖ్యలను బాగా గమనించి ఊహించి అక్కడ ఏ సంఖ్య వస్తుందో ఆ డబ్బాలో ఏ సంఖ్య రాయాలో చెప్పండి. పై వరుసలో చూడండి 25 ప్లస్ 75 ఈజ్ ఈక్వల్ టు 100 అంటే అక్కడ మూడు అంకెలు ఉన్నాయి 25 75 100. కింది వరుసలో కూడా అవే మూడు అంకెలు రావాలి. మరి ఇక్కడ రెండు అంకెలు ఉన్నాయి 100 ఉంది 25 ఉంది, మీరు మిగతాది ఏంటిది 75, అక్కడ 75 రాయండి. తర్వాత చూడండి 60 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ కింది వరుసలో ఏ అంకెలు ఉన్నాయి 100 ఉంది 60 ఉంది అంటే మధ్యలో ఏం రావాలి 40, వెరీ గుడ్ కింద చూడండి 48 ప్లస్ 58 ఈజ్ ఈక్వల్ టు 106 కింద ఏమేమి కనిపిస్తున్నాయి 106 కనిపిస్తుంది 48 కనిపిస్తుంది మరి రావాల్సింది ఎంత ఇక్కడ 58 వెరీ గుడ్ అక్కడ మూడు అంకెల్లో 58 లేదు కాబట్టి 58 వేయాలి ఇక్కడ చూడండి 36 89 రెండు అంకెలే ఉన్నాయి 125 36 రెండు అంకెలే ఉన్నాయి మరి మూడవ అంకెని మనం కనుక్కోవాలి మొత్తం ఇక్కడసారి బాగా గమనించండి 36 89 125 36 నాలుగు అంకెలు కనిపిస్తున్నాయి కదా అందులో ఒక అంకె రెండుసార్లు వచ్చింది ఏంటి 36 అంటే 36 తీసేయండి ఇంకా మిగతాయి మూడేంటివి 36 89 125 పై వరుసలో 36 89 ఉంది కాబట్టి అక్కడ ఏమి ఉండాలి 125 ఉండాలి కింది వరుసలో 125 36 ఉంది కాబట్టి అక్కడ ఏముండాలి 89 ఉండాలి వెరీ గుడ్ పిల్లలు చాలా చక్కగా చేశారు వెరీ గుడ్ పిల్లలు ఇప్పుడు వరుస క్రమంలో తర్వాత వచ్చే సంఖ్యను గుర్తిద్దాం ఇక్కడ మొదటి లైన్ చూడండి 34 36 38 తర్వాత 2 ఏమొస్తాయో చెప్పాలి 34 36కి ఎంత తేడా ఉంది 2 తేడా ఉంది 36 38కి ఎంత తేడా ఉంది 2 తేడా ఉంది అంటే 34కు 2 కలిపితే 36 వచ్చింది 36కు 2 కలిపితే 38 వచ్చింది 38కు 2 కలిపితే 40 రావాలి అక్కడ మొదటి డబ్బాలో 40 వేయాలి 40కి 2 కలిపితే 42 తర్వాత డబ్బాలో 42 వేయాలి 42 వేశారు కదా వెరీ గుడ్ తర్వాత చూడండి 40 45 50 తర్వాత ఏమొస్తాయి 40కి 45కు 5 పెరిగింది 45కి 50కి 5 పెరిగింది అంటే 5 5 పెంచాలి అంటే 50కి ఎంత పెంచాలి 5 పెంచాలి 50కి 5 పెంచితే 55 55కి 5 కలిపితే 60 ఎంత 60 వెరీ గుడ్ తర్వాత చూడండి 58 54 50 తగ్గుకుంటూ వస్తుంది అంటే తీసివేత 58 నుంచి ఎన్ని తీసేస్తే 54 వస్తుంది 4 54 నుంచి ఎన్ని తీసేస్తే 50 వస్తుంది 4 అంటే మళ్ళీ 50లోకి వెళ్ళి ఎన్ని తీసేయాలి 4 తీసేయాలి 4 తీసేస్తే ఎంత వస్తుంది 46 ఎంత వస్తుంది 46 వేయండి 46 వేయండి అక్కడ వెరీ గుడ్ తర్వాత 46లోకి వెళ్ళి మళ్ళీ 4 తీసేయాలి అప్పుడు ఎంత వస్తుంది 42 ఎంత 42 వేయండి 42 వేయండి వెరీ గుడ్ పిల్లలు తర్వాత చూడండి 100 90 80 తగ్గుతుంది ఇది కూడా తీసివేత అంటే 100లకి వెళ్ళి 10 తీసేస్తే 90 90లకి వెళ్ళి 10 తీసేస్తే 80 ఇప్పుడు అదే 10 తీసేయాలి మళ్ళీ 80లకి వెళ్ళి 10 తీసేస్తే ఎంత 70 70లకి వెళ్ళి మళ్ళీ తీసేయాలి 10 తీసేయాలి తీసేస్తే 60 వెరీ గుడ్ పిల్లలు
సంఖ్యాక్రమంలో తర్వాత సంఖ్యలను చక్కగా పూరించారు. కంగ్రాచులేషన్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ బడిలో మీ పిల్లల కోసం వాడుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.